రఘు సారు కాబట్టి ఆయన కాలేజ్ ఎడ్యుకేషన్కు చెప్తున్నాడు, నేను బాధపడుతున్నానట ఆయన పిల్లలకు హై స్కూల్ ప్రైమరీకి చెప్తే ఎంత చక్కగా ఉంటుండేను, కానీ హ్యాపీ టైంలో మీరు పిల్లలకు చెప్పవలసిందే ఎంత చక్కగా. మేబీ ఈ స్టూడెంట్స్ ఆర్ వెరీ లక్కీ ఐ థింక్ ఈవెన్ కాలేజ్ ఎడ్యుకేషన్ మేబీ దట్స్ ద రీజన్ ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఫాలో రఘు గారికి. ఇంకోటి ఎక్కువ అమ్మాయిలకు ఉమెన్స్ కాలేజీలో చెప్తున్నాడు రఘు, ఈజ్ దో ఉస్మానియా బట్ ఈజ్ హెడింగ్ ఎట్ ద ఉస్మానియా ఉమెన్స్ కాలేజ్ ఎట్ కోఠి. అండ్ ఇక దేవరాజు గారు మహారాజు గారికి మొదలుగా నేను కందేపి డాక్టర్ కందేపి రాణిప్రసాద్ గారిని డాక్టర్ రఘు గారు పరిచయం చేసినారు తనను, కానీ తనకు విభిన్న శక్తులతో ఉన్నది కందేపి గారు. అయితే చిల్డ్రన్స్ హాస్పిటల్ కూడా నడుపుతారు, క్రాఫ్ట్ దీంట్లో పెద్ద వర్క్షాప్స్ చేయడం కాకుండా ఎన్నో వేల రకాల అంటే వేస్ట్ మెటీరియల్తో ఉపయోగంగా ఉండేటువంటి వాటి మీద చాలా నైపుణ్యత సంపాదించి తను ఎంతోమందికి తన కళను పంచింది. వృత్తిగా డాక్టర్ మేనేజ్మెంట్లో ఉన్నారు తను, యా తన అంటే దే హ్యావ్ ఏ హాస్పిటల్, షీఈస్ ఏ హెడింగ్ హాస్పిటల్ బట్ నాట్ ఏ మెడికల్ డాక్టర్ బట్ షీఈస్ ఎ డాక్టరేట్ అండ్ మెనీ దే హ్యావ్ ఎ బిజినెస్ ఎంటర్ప్రైజ్ అండ్ బాల సాహిత్యంలో చేసినారు తను. ఇప్పటి వరకు 14 పైన పుస్తకాలు రచించిండ్రు, వేల బొమ్మలను వ్యర్థ పదార్థాలతో 3000 పైచిలకు బొమ్మల్ని తను సృష్టించింది అనాలి, క్రియేటివ్ చేసినట్టు కూడా దిస్ ఆల్ ద థింగ్స్ అండ్ నిరంతరం తను ఈ క్రమం ఇది రచనలు చేయడము ఈ ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ పీపుల్ కన్సర్న్ అంటే సోషల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి నీడీ పీపుల్కి అందరికి కూడా ఇటువంటి సర్వీసెస్ చేస్తూ ఇప్పటికి బాల సాహిత్యాన్ని కొనసాగిస్తున్న తను. మీరు మన ఈవెన్ చెక్ముఖి పత్రిక బాల పిల్లల కోసం ఒక సైన్స్ మ్యాగజిన్ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ప్రచురిస్తున్న మ్యాగజినే కానీ చిన్న వస్తున్న వాటికి రెగ్యులర్గా తన కంట్రిబ్యూషన్ తన ఆర్టికల్స్ ద్వారా అందిస్తున్న రాణిప్రసాద్ గారు ఇంతకుముందు ఒకసారి పిలిచాం తనని, అప్పుడు అందుబాటు ఒక మీటింగ్లో తను మిస్ అయ్యారు, ఈసారి గట్టిగా మీరు రావాలి అని అడిగితే ఒప్పుకున్నారు. ఇవాళ అంటే షీ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అగే కుటుంబ సభ్యులు యొక్క అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా అంత హాస్పిటల్ వర్క్ కంప్లీట్ చేసుకొని 4 గంటలకు ఇంటికి వచ్చి తను 5 లోపల ఇక్కడ చేరింది. ఇవాళ దట్ ఇస్ హర్ కమిట్మెంట్. ప్రతి రచయిత నిష్ణాతులు మేధావులు తనను ఒప్పుకోవాల్సిందే. నేను కొద్దిగా ఫ్యాన్ తనకు, ఇక ఇప్పుడు తర్వాత ఖచ్చితంగా బాలచెల్లెలు రాయించాలని ఉన్నది, ఇక ఇస్తారని మాట అయితే తీసుకుంటున్నా నేను, ఐ నీడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ హిమ్ అండ్ అది పూర్తిగా పెద్ద వాల్యూమ్ కూడా సినిమా మీద మనకు పబ్లికేషన్ అందుబాటులో ఉన్నది. ఇక తను లివ్స్ వెరీ లాంగ్ డిస్టెన్స్ బిహెచ్ఎల్ ప్రాంతంలో ఉంటారు, ఇక మా ఇన్విటేషన్ని మన్నించి తను వచ్చినందుకు తనకు వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు హిమ్.